Hello friends, welcome to Speed Study. February 11 to 16, current affairs. First one, Manava Chermani Polina, Kotta Electronics Kinu, Ye University Abirudhi Cheshindi, America Loni, University of Colorado. Padman, Chitramnu, Edesham Nishedinchindi, Itivala Vidalaina 20, Padman, Chitrani, Pakistan నిషేధించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో కనీవిని ఎరుగని రీతిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పెద్ద నగరం ఏది? కేప్ టౌన్. దేశంలో తొలి సంస్కృత సంభాషణ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ ఛాంగ్లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్లో తొలి స్వర్ణంతో బోని కొట్టిన ప్లేయర్ ఎవరు? స్కియత్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్లో చార్లోటి కల్లా, స్వీడన్కు చెందినటువంటి చార్లోటి కల్లా. జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి దక్కింది? ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారాన్ని హిందీ నవల రచయిత్ర అయినటువంటి కృష్ణ శోభత్కి ఇవ్వడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్రంలో 11.48 కోట్ల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు? రాజస్థాన్లో. సీకర్ జిల్లాలోని నిమ్కాతాన్ ప్రాంతంలో. రక్తహీనతకు సమస్యను పరిష్కరించడానికి బియ్యాన్ని తయారు చేసినటువంటి ఐఐటి ఏది? ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తొలి హిందూ ఆలయాన్ని నిర్మాణానికి శంకుస్థాపన ఎవరు చేశారు? ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడ బిఏపిఎస్ నారాయణ ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాని శంకుస్థాపన చేయడం జరిగింది. విధి నిర్వహణలో వైకల్యం పొందిన అమరులైన జవాన్ పిల్లలకు ప్రతి నెల ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది? గరిష్టంగా 10,000 వరకు చెల్లిస్తుంది. అయితే ఈ లిమిట్ను ఎత్తివేయాలి అని రక్షణ శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను కోరడం జరిగింది. అబుదాబి ఆయిల్ ఫీల్డ్లో ఏ భారత కంపెనీ వాటా 10% చేర్చుకుంది? అబుదాబిలో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్లో భారతదేశానికి చెందినటువంటి ఏ కంపెనీలు 10% వాటాను చేజిక్కించుకున్నాయి? ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ మరియు దాని భాగస్వామ్య కంపెనీలు కలిపి అబుదాబిలోని అతిపెద్ద ఆఫ్షోర్ కంపెనీ అయినటువంటి చమ్మూర్ క్షేత్రం లోయర్ జుకంలో 10% వాటాన్ని చేజిక్కించడం జరిగింది. మనం ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ ఎక్కడ 10% వాటాన్ని చేజిక్కించుకుంది? అబుదాబిలోని ఆయిల్ ఫీల్డ్, చమురు క్షేత్రం, లోయర్ జూకమ్, లేకపోతే ఎంత పర్సెంట్ వాటా? 10%. జాతీయ పవర్ గ్రిడ్తో అనుసంధానం చేసేందుకు మొదటిసారిగా 400 కేవీ సబ్స్టేషన్ ఎక్కడ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి ఒప్పుకుంది? హైదరాబాద్లో 2000 మెగావాట్ల విద్యుత్ మండలిని నిర్మించడానికి కేంద్ర విద్యుత్ మండలి ఒప్పుకోవడం జరిగింది. విదేశీ అతిథులకు ఇచ్చే ఏ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పాలస్తీనా సర్కార్ ఇచ్చింది? గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా. లేకపోతే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల గ్రాండ్ కాలర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పాలస్తీనా పొందిన ప్రముఖుడు ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ. ఎవరు ఇచ్చారు పాలస్తీనా సర్కార్? భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కేంద్ర ఆర్థిక సంఘం కార్యదర్శి ఎవరు? అరవింద్ మెహతా. తెలంగాణలో 650 కోట్లతో సన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుకు ముందుకొచ్చినటువంటి యుఏఈ సంస్థ ఏది? కేఫ్ ఇన్ఫ్రా. పాకిస్తాన్లో మానవ హక్కుల కోసం పోరాడి ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారిని చనిపోవడం జరిగింది. ఆమె ఎవరు? అస్మా జహంగీర్. పాకిస్తాన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి తొలి అధ్యక్షురాలు ఎవరు? అస్మా జహంగీర్. వీరి గురించి, అస్మా జహంగీర్ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డుని, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను పొందడం జరిగింది. సో ఇంపార్టెంట్, మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్, ఇటీవల మరణించిన పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి ఎవరు? అస్మా జహంగీర్ లేదా అస్మా జహంగీర్ దేనికి తొలి అధ్యక్షురాలుగా పనిచేశారు? పాకిస్తాన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కి.
2014లో రైట్ లైవ్లీవుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డును అందుకోవడం జరిగింది. గిల్ట్ ట్యాక్స్ అనే పదానికి సంబంధించి దేనికి సంబంధించింది? బ్రిటన్లో వెస్ట్ మినిస్టర్లో నగరపాలక సంస్థలకు ఇచ్చే విరాళాలు. స్మార్ట్ సిటీ పథకం కింద ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు కలిపి 8 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. స్మార్ట్ సిటీ పథకం కింద అన్ని రాష్ట్రాలకి కలిపి 9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకానికి ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన ఎవరు బైకులపై సాహసయాత్ర చేపట్టారు? 7 దేశాల్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం. ఈ 7 దేశాలలో బైకులపై మహిళలు ఎవరెవరు అంటే జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్ణన్, సుజనా శాంతి 4 మహిళలు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా 11 ఫిబ్రవరి తమ బైక్ యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. మనం దీంట్లో క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నాయకత్వం వహిస్తుంది ఎవరు? జయభారతి. 8 దేశాలలో 7 దేశాలు. లక్ష్యం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టాదారు పాసు పుస్తకాల జారీ, ధరణి వెబ్సైట్కి సంబంధించిన ప్రభుత్వం ఏ చట్టానికి సవరణలు తేవాలని నిర్ణయించింది? తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాసు పుస్తకం 2017 ఆర్ఓఆర్ చట్టానికి సవరణలు తేవాలని నిర్ణయించడం జరిగింది. ఇండియా ఓపెన్ విజేత ఎవరు? సౌరవ్ ఘోషల్. నికోలాస్ ముల్లర్ స్విట్జర్లాండ్కు చెందినటువంటి నికోలాస్ ముల్లర్పై విజయం సాధించి సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ విజేతను టైటిల్ గెలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ధనిక నగరాల్లో 12వ స్థానంలో ఉన్న భారతీయ నగరం ఏది? ముంబై. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి న్యూయార్క్, సెకండ్ లండన్, థర్డ్ టోక్యో. ఇండియాలో ముంబై 12th ప్లేస్. తొలి చైల్డ్ ఫ్రెండ్లీ క్రోట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? హైదరాబాద్లోని హాకా భవన్లో. ఇది ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే, అత్యాచార బాధిత మహిళలకు పోలీసులు వైద్య న్యాయ పునరావాసానికి సహాయం ఏర్పాటు చేయడానికి భరోసా ఇవ్వడానికి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ హైదరాబాద్లోని హాకా భవన్. ఈ నెల 16న హైదరాబాద్లోని మక్కా మసీదును సందర్శించడానికి ఏ దేశ అధ్యక్షుడు వస్తున్నారు? ఇరాన్ అధ్యక్షుడు అయినటువంటి హసన్ రౌహని. వెంకయ్యనాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది? మాజీ గవర్నర్ అయినటువంటి రోషయ్య గారికి. రైతులకు అందించే కొత్త పాస్ పుస్తకాల ముద్రణకు బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్. తెలంగాణలో ఏ పప్పు ధాన్యాల కొనుగోలుకు 600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్ఫెడ్ హాకా నిర్ణయించాయి? కందుల కొనుగోలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ దేశాధ్యక్షుడిని రీకాల్ చేయాలి అని అధికారిక పార్టీ నిర్ణయించింది? దక్షిణాఫ్రికా అధ్యక్షుడైనటువంటి జాకబ్ జుమా. గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు కరగడంతో పాటు ఏటా ఎంతమేర సముద్ర మట్టం పెరుగుతుందని అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు? 0.08 మిల్లీమీటర్లు. సామూహిక జనహరణ ఆయుధాల చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ తొలి ఉగ్రవాద కేసును నమోదు చేసింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిన పేలుడు పదార్థాల కేసు? బీహార్లోని బోధ్ గయా. భారత సైన్యానికి 15,935 కోట్లతో ఆయుధాల కొనుగోలు రక్షణ శాఖ అనుమతించింది. ఇందులో భాగంగా ఏ రకానికి చెందిన 7.4 లక్షల రైఫిళ్లను కొనుగోలు చేయనున్నారు? అస్సాల్ రైఫిల్స్. దేశంలోని ప్రఖ్యాత స్మారక చిహ్నాల దగ్గర ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఏ చారిత్రక కట్టడానికి చోటు దక్కింది? గోల్కొండ. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ కలిసి మైనింగ్ టుడే 2008 సదస్సును ఎక్కడ నిర్వహిస్తున్నాయి? హైదరాబాద్లో. కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగంలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమానికి ఏ అవార్డు దక్కింది? గోల్డెన్ పికాక్. దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం ఎక్కడ జరగనుంది? హైదరాబాద్లో.
ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్థమాలజీ అవార్డు ఎవరికి దక్కింది? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందినటువంటి ప్రముఖ వైద్యుడు డాక్టర్ జిఆర్ రెడ్డికి. ఎందుకోసం అంటే అంధత్వ నివారణకు కృషి చేస్తున్నందుకు ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆఫ్థమాలజీ అవార్డు లభించడం జరిగింది. 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ బిఎన్ చౌహాన్. బీసీసీఐ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రజాసంస్థని ఎవరు తేల్చారు? 21వ లా కమిషన్ బీసీసీఐ ప్రైవేట్ సంస్థ కాదు, గవర్నమెంట్ సంస్థ అని, ప్రజాసంస్థ అని తెలిసి చెప్పడం జరిగింది. భారత్ ఉమన్ల మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? 8. ఉమన్ దేశ సుల్తాన్ కబూన్. దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవరు? ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు. థర్డ్ ప్లేస్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఈ సర్వేని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. అత్యంత ధనిక సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు, థర్డ్ ప్లేస్ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఇక దేశంలో అతిపేద సీఎం ఎవరు? త్రిపుర సీఎం మాణిక్ సర్కార్. సెకండ్ ప్లేస్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. థర్డ్ ప్లేస్ జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ. వీళ్ళు అతిపేద సీఎంలు. భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డాయిష్ బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. 7.5% ఉంటుందని. మహిళలు చిన్నారులపై లైంగిక హింసాంతం కావాలంటూ 1 బిలియన్ రైజింగ్ పేరుతో కార్యక్రమం ఎక్కడ జరిగింది? ఫిలిప్పీన్స్లోని మనీలా. ఐక్యరాజ్య సమితి శరణార్థుల కార్యక్రమం నుంచి తప్పించుకున్నట్లు ప్రకటించిన దేశం ఏది? టాంజానియా. దక్షిణాఫ్రికా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సిరియల్ రామపోసా. అవినీతి ఆరోపణలతో జాకబ్ జుమా రాజీనామా చేయడం జరిగింది. అక్కడి అధికార పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. దేశంలో ప్రస్తుతం అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి ఎవరు? ఫీమా ఖండు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం. ముంద్రా పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. నేపాల్ ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? కేపీ శర్మ ఓలీ. నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవి భండారి. ఇటీవల ప్రారంభించిన దేశంలో మొదటి ఆన్లైన్ రేడియో స్టేషన్ ఏది? రేడియో ఉమాంగ్. ప్రపంచ రేడియో డేని ఎప్పుడు జరుపుకుంటారు? 13 ఫిబ్రవరి. ఫిబ్రవరి 12 నుంచి ఏసీటీలో డార్విన్ వీక్ ఉత్సవాలు జరుపుతున్నారు, కోల్కతా. ప్రపంచంలోనే నిజాయితీ కలిగిన సంస్థలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీ ఏది? టాటా స్టీల్. రాజ్ కపూర్ అవార్డు ఫర్ ఎక్సలెన్సీ ఇన్ సినిమా మొదటి అవార్డును ఎవరికి ప్రకటించారు? రమేష్ సిప్పి. 2018 సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చంద్రశేఖర్ కంబార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద దేశంలో రోడ్డు సౌకర్యాలు లేని అన్ని గ్రామాలకు రహదారులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో 2022 టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు దానిని ఎంతకు కుదించారు? 2019. గర్హాల్ రైఫిల్ రెజిమెంట్కు చెందిన 2,300 మంది భారతీయ జవాన్లను ఐక్యరాజ్య సమితి శాంతి సంరక్షక దళం కింద ఏ దేశంలో కార్యకలాపాలకు వెళ్తున్నారు? సౌత్ సూడాన్. భారత జాతీయ హాకీ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది? ఒడిషా. మొదటిసారిగా భారత హాకీ జట్టుకి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఒడిషా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. భారత్ రష్యా అగ్రికల్చరల్ బిజినెస్ సమ్మిట్ 2018 ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో. సిగరెట్ను అమ్మడానికి విడిగా అమ్మడాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఏది? బీహార్. సాగు సంక్షోభంపై న్యూఢిల్లీలో ఈ నెల 19-20 తేదీలో జాతీయ సదస్సును ఎవరు నిర్వహిస్తున్నారు? నీతి ఆయోగ్. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఓబీసీలకు ఎన్ని కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ తెలిపింది? 200 కోట్లతో. ఉగాది నాటికి
తెలంగాణ చరిత్రను తెలిపే ఏ పుస్తకాలను రాష్ట్రంలో ఇంటింటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన తెలంగాణ మన చరిత్ర ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో మొదటి బహుమతి గెలుచుకున్న స్టాల్ ఏది? తెలంగాణ న్యాయ సేవా సాధికార సంస్థ ఏర్పాటు చేసినటువంటి స్టాల్. దేశంలో మహిళా ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీ ఏది? నాగాల్యాండ్. నాగాల్యాండ్ గురించి, జాతీయ అక్షరాస్యత రేటు 65% కన్నా నాగాల్యాండ్ స్త్రీల అక్షరాస్యత 76% అధికం. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు. మొదటిసారిగా నాగాలాండ్ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక మహిళ ఎవరు? రానో ఎం షాజియా. 1977 లోక్సభ ఎన్నికల్లో ఈమె ఎన్నుకోవడం జరిగింది. లోక్సభకి ఒక మహిళ వెళ్ళింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఇంతవరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు. నాగాలాండ్ రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ల సాధనకు న్యాయ పోరాటం చేస్తున్న సంస్థ ఏది? నాగా మదర్స్ అసోసియేషన్. ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ 2018 ఎక్కడ జరుగుతున్నాయి? ఇండోనేషియా జకార్తా. ఇండోనేషియా దేశంలోని జకార్తాలో ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ 2018. దీనిలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బంగారు పతకాన్ని సాధించాడు. ఇతనితో పాటుగా మనీష్ కౌశిక్, షేక్ సల్మాన్, అన్వర్, ఆశిష్ మొత్తం 4 పురుషులలో 4 బంగారు పతకాలు సాధించడం జరిగింది. ఇక మహిళల ఈవెంట్లో పవిత్ర బంగారు పతకాన్ని సాధించింది. అదేవిధంగా మరొక మహిళ బాక్సర్ అయినటువంటి శశి చోప్రా కాంస్య పతకాన్ని సాధించడం జరిగింది. ఇవి ఇప్పటి ఒక ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.